స్థానిక సంస్థల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక చక్రం తిప్పబోతున్నారా? అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఆయన తిప్పే చక్రం జగన్ ముందు నిలవగలదా, లేదంటే సైడ్ అయిపోతుందా? ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సినీ గ్లామర్ ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నికల్లో కలిసి వస్తుంది? వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ సినీ గ్లామర్ ఎంతవరకు కలిసి వస్తుంది అని అనుకుంటే గనక 5% ఓట్లు తెచ్చిపెట్టే వరకు మాత్రమే కలిసి వచ్చింది. ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే తెచ్చుకోగలిగింది. అంతకు మించి సొంత స్థానాన్ని కూడా తెచ్చుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవలేకపోయిన పరిస్థితికి ఆ సినీ గ్లామర్ అనేది పరిమితమైంది. అయితే ఇప్పుడు ఆ సినీ గ్లామర్కి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. ఇద్దరూ కలిసి పొత్తుగా ఇప్పుడు ముందుకు నడవబోతున్నారు. ఇది ఎంతవరకు కలిసి వస్తుంది? వాస్తవానికి ఇక్కడ ఒక బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టాలి అంటే ఈ రెండు పొత్తులు, ఈ వీళ్ళిద్దరి పొత్తు ఎంతవరకు ఉపయోగపడుతుంది? వీళ్ళిద్దరూ కలిసి ఆ బలమైన ప్రత్యర్థిని, వారి ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీని ఢీకొట్టగలవా లేదా అనేదే ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న ఒక ప్రశ్న. అయితే గతంలోనే కింగ్ మేకర్ అనుకున్న పవర్ స్టార్కి ప్రజలు షాక్ ఇవ్వడం జరిగింది. 2019 ఎన్నికల్లో ఒక దశలో అయితే పార్టీని నడపగలరా అనే ప్రశ్న కూడా వచ్చింది. అయితే ఒక్కసారిగా క్యాడర్లో ఒక ఉత్తేజాన్ని నింపే నిర్ణయం తీసుకుంటూ భారతీయ జనతా పార్టీతో కలిసి అడుగులు వేసి మళ్ళీ పార్టీకి ఒక జవసత్వం తీసుకొచ్చారు అని చెప్పాలి. ఇలాంటి టైంలో ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేసాయి. ఇప్పుడు వాళ్ళ బలం ఏంటి అని నిరూపించుకునే సమయం కూడా ఆసన్నమైంది. ఇది తప్పితే మళ్ళీ 4 ఏళ్ల వరకు ఎన్నికలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడే అన్ని ఎన్నికలు ఒకేసారి పెట్టేస్తున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. సో ఇప్పుడు ఖచ్చితంగా జనసేన ముందు ఒక ప్రతిష్ట, అంటే ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అనమాట, ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వీళ్ళ బలం ఎంతవరకు నిరూపించుకోగలరు? ఎందుకంటే రాష్ట్రంలో 1% కూడా ఓట్లు లేని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని స్థానిక సమరంలో వాళ్ళ పవర్ చాటాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి టైంలో ఎటువంటి విరామం లేకుండా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా సరే స్థానిక పోరులో తమ జట్టు గెలుపు సాధిస్తుంది అనే విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను కూడా నియమించేశారు ఆల్రెడీ. అయితే పోయిన చోటే వెతకాలి అనే ఒక నానుడు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎన్నికల్లో సత్తా చాటాలి అని అనుకుంటున్నారు. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయం పక్కన పెడితే, ఇప్పటికే విశాఖపట్నానికి చెందిన పలువురు స్థానికుల్ని, కొంతమందిని జనసేన తన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ పిలిపించుకుని మరి అక్కడ జనసేన పార్టీలో చేర్చుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే విశాఖలో జనసేనకు బలం పెరుగుతోంది అనే సంకేతాలు కూడా వెలువడ్డాయి ఈ చేరికల కారణంగా. సో ఇదే టైంలో ఒకవేళ నిజంగా ఎన్ని చేరికలు జరిగినా, ఎంత తాపత్రయపడినా విశాఖలో గెలుపు సాధ్యమేనా, ఎంతవరకు అది సాధ్యమవుతుంది అనేది ప్రధానంగా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు సైతం దాని మీద కొన్ని విశ్లేషణలు అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఎంతో కొంత పార్టీకి పట్టున్నా సరే ఇటీవల ఈ పరిపాలనా వికేంద్రీకరణ అనే దాంతో వైసీపీ కూడా బలం పుంజుకున్న నేపథ్యంలో మరొకవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా అక్కడ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఒక రకంగా విశాఖలో వైసీపీకి జనసేనకి పోల్చుకుంటే టీడీపీ బలం ఎక్కువ, లోకల్గా వాళ్ళ అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి. సో ఈ స్థానికలు ఎన్నికలు అయ్యేసరికి ఇంకా కొంతమంది వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి విశాఖ నుంచి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ రాజధాని ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది పూర్తిగా డిసైడ్ అయిపోయి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవి. అవి కొంచెం జాప్యం జరగడం వల్ల ఇప్పుడు కొంతవరకు జనసేనకు కలిసి వచ్చినా అది ఓట్ల రూపంలో కలిసి వస్తుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి బీజేపీ వ్యవహారం ఎంతవరకు కలిసి వస్తుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం జనసేన ఉన్నంత అగ్రెసివ్గా వైసీపీ మీద లేదు, చాలా సాఫ్ట్గా ఉంది అనే విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. ఇదే టైంలో ఓవైపు బీజేపీతో జగన్ స్నేహం, మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ. సో ఈ నేపథ్యంలో జనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ రేకెత్తించే అంశం ప్రజలకి. సో మొత్తానికి ఏదేమైనా సరే స్థానిక ఎన్నికల్లో ఒక సత్తా చాటి తమ ఉనికిని నిలుపుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇన్ని సమస్యలను తట్టుకొని ప్రశ్నించడానికి పవన్ ముందుకు వెళ్తారా, పవన్ కళ్యాణ్ని ప్రజలు ఆదరిస్తారా లేదా అనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైన అంశం. ఇదే టైంలో ఆయన తిప్పే చక్రం ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది జగన్ గారి ముందు అనేది కూడా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.